స్వాగతం. హిందూ ధర్మక్షేత్రాలపై దాడుల నిరసన. చింతలపూర్ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ రాజారావు ఆధ్వర్యంలో చింతలపూర్ టౌన్ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చింతలపూర్ టౌన్ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మహామండపం కింద ఉన్న అమ్మవారి రథంలో వెండి తాపడంలో నాలుగు సింహాలతో మూడు సింహాలు చోరీకి కావడంతో దిగ్భ్రాంతికి గురి చేసినందుకు దుర్గమ్మ భక్తులు మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసిందని దీనిపై ప్రభుత్వం నీళ్లు నమ్మడం దొంగలను వత్తాసు పలకడమేనని ఈ చోరీ వెనుక హస్తం ఎవరిది అని సిట్టింగ్ జడ్జితో విచారణ ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీటీసీ టౌన్ సెక్రటరీ బోడ నాగభూషణ్ మాట్లాడుతూ మరి ఈ విధంగా చేయటం సబబు కాదు. మరి అదే విధంగా చూస్తే మరి ఈ ఒక్కసారి ఓటేసిన పాపానికి ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ మరి ఇలాగా ఓసీ కాపు మరి అలాగే కాపులకి మరి 5% రిజర్వేషను పక్కాగా కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. నేత నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ వారం అంతా కూడా దేవాలయాలపై జరుగుతున్నటువంటి ఈ దాడులకు నిరసనగా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి నిరసన తెలియజేస్తున్నాము. ఇకపోతే ఒక్కసారి చూడండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం ఎలా ఉందంటే శ్రీరాముడి పరిపాలన భారతదేశానికి తెలుసు, అలాగే నరకాసురుడి పరిపాలన కూడా శ్రీలంక ప్రజలకు తెలుసు. నరకాసురుడు చేసినటువంటి ఒక చిన్న తప్పుకి లంకా దహనం జరిగింది, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన ఈ రోజున మన రాష్ట్రం తగలబడిపోతుంది. ఎందుకంటే ఈ దేవాలయాలపై దాడి, మనుషులపై దాడి, కులాలపై దాడి, ఆస్తులపై దాడి, ఇవన్నీ కూడా ఒక ధృతరాష్ట్ర పాలన తప్పితే ఒక మంచి నాయకుడు పాలించే విధానం అయితే కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఒకసారి ఏదో చూద్దామని అని చెప్పి వాళ్ళ నాన్నగారిని బట్టి ఓటేశారు. ఈరోజు ఎందుకు వేసామని చెప్పి అందరూ ఏడుస్తున్నారు. దేవాలయాలపై దాడి ఇలాంటి కార్యక్రమాలు మన ప్రశాంత భూషణ్ అని చెప్పి ఓ మహానుభావుడు వచ్చి ఈ చిచ్చు పెట్టాడు. ఆయన స్ట్రాటజీని ఫాలో అవటం వల్లనే కులాల మధ్య, మతాల మధ్య, లేకపోతే ప్రాంతాల మధ్య ఈ చిచ్చు పెడుతూ ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది పెడుతుంది. ఆ ఒకటి ఈయన ఏడవలేక మూడు రాజధానులు ఉన్నదానికే ఏదో ఇంట్లో ఉన్నదానికి లేదు కానీ ఇందులో నాలుగు రకాలు చేస్తానన్నట్టుగా ఉంది ఈయన పరిపాలన విధానం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనప్పటికీ దేవాలయాలపై కానీ, మతాలపై కానీ, కులాలపై కానీ ఇలా దాడులు చేయటము ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు.